హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పర్మనెంట్ బేసిస్ మీద గ్రూప్ టూ అలాగే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ మనకు ఒక ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి ఈ పోస్టులకి సంబంధించి టెన్త్ అర్హతతో పాటు డిప్లొమా ఐటీఐ అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉండాలి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి మనకి మూడు పేపర్లు ఉంటాయి ఎగ్జామినేషన్లో సో ఈ మూడు పేపర్లకు సంబంధించి ఏ విధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందనేది కూడా మెన్షన్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో టెక్నాలజీ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన టెక్నికల్ స్టాఫ్ యొక్క రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో గ్రూప్ టూకి సంబంధించినటువంటి పోస్టులని అలాగే గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇంకా టేబుల్స్ వైజ్గా మనకి సపరేట్గా మనకి వాటికి సంబంధించిన జాబ్స్ ఏంటి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ముందుగా గ్రూప్ త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కింద మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ క్లాస్ బిఎస్సి అనేది సైన్స్ స్ట్రీంలో చేసినటువంటి వాళ్ళు అది కూడా ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ల్యాబరేటరీ వర్క్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ స్టార్టింగ్ శాలరీనే ఉంటుంది యాజ్ పర్ పే లెవెల్ సిక్స్ ప్రకారం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ టూ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కింద రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్కి ఒకటి ఓబీసీస్కి ఒక వేకెన్సీ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వయసు కలిగి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అనేది కెమికల్ బయోకెమికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా టెక్నాలజీలో కానీ చేసినట్లయితే వారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా ల్యాబొరేటరీ వర్క్ అయితే ఉంటుంది ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ కింద ఇంకొక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది ఇంకా ఇంకొక పోస్ట్ వచ్చేసి జూనియర్ కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఇంకా ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇవి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా గ్రూప్ టూకి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టెక్నీషియన్కి సంబంధించి మనకి ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఒక వేకెన్సీ ఉంది అది యూఆర్ క్యాండిడేట్స్కి కేటాయించారు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా టెన్త్ పాస్ అయ్యి దానితో పాటు ఐటీఐ అనేది ఆ పర్టికులర్ ట్రేడ్ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉండాలని మెన్షన్ చేశారు సో అందుకే మనకి అప్రెంటిస్కి సంబంధించి ఏదైనా రిక్రూట్మెంట్ జరిగితే ఖచ్చితంగా మీరు అప్లై చేస్తే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్తో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్లో ఐటీఐ చేస్తే అప్లై చేయొచ్చు అప్రెంటిస్షిప్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లో దీనికి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది తర్వాత టెక్నీషియన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి టెన్త్తో పాటు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి ఐటీఐ అనేది ఆ పర్టికులర్ ట్రేడ్లో చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆ పర్టిక్యులర్ పేరేడ్లో కనుక మీకు ప్రొఫిషియన్సీ ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుంది తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ కింద మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి మనకి ఇక్కడ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సారీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఎస్సీ క్యాండిడేట్స్కి ఒకటి ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా మనకి ఇరవై ఐదు వేల వరకు శాలరీ అయితే ఉంటుంది టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దానితో పాటు మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్కి సంబంధించిన ట్రేడ్ అయితే చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు లాబొరేటరీ వర్క్ అయితే ఉంటుంది తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది టెన్త్తో పాటు ఐటీఐ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ నైన్ వచ్చేసి ఫిట్టర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి ఐటీఐతో పాటు ఫిట్టర్ ట్రేడ్ చేస్తే అప్లై చేయొచ్చు తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్ టెన్ వచ్చేసి ఇక్కడ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఎక్సర్వీస్ మెన్కి ఈ వేకెన్సీని కేటాయించారు ఎస్ఎస్సీతో పాటు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో ఐటీఐ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఉంది టెక్ డాట్ ఆర్ఈసీ డాట్ ఇన్ అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి మీరు జూలై పదిహేనో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ పర్టికులర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేసి అది కూడా జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు అంటే వారికి థర్టీ టూ ఇయర్స్ వరకు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇచ్చారు వారికి థర్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకుంటే ఇంకా వీటికి సంబంధించి మీరు అప్లోడ్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్తో పాటు కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది పెట్టాలి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి త్రీ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ అని చెప్పేసి ఉంటుంది అయితే పేపర్ టూ పేపర్ త్రీ రాయాలి అంటే పర్టికులర్ క్యాండిడేట్ పేపర్ వన్లో క్వాలిఫై ఉండాలి అని చెప్పేసి మినిమం త్రిషోళ్ళు మార్క్స్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి పేపర్ టూ అలాగే పేపర్ త్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు వాటినే కన్సిడర్ చేస్తారు పేపర్ వన్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట తర్వాత డీటెయిల్డ్ సిలబస్ మీరు చూడాలి అంటే టెక్ డాట్ ఆర్ఈసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అడ్మిట్ కార్డ్స్ రోల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అలాగే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క మెయిల్ ఐడిస్కి వాటికి పంపించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు కాబట్టి పోస్టులకి సంబంధించి మీరు ఇమీడియట్గా వచ్చే నెల పదిహేనో తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి ఈరోజే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకైతే అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని ఓకే సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్